నమస్తే తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో ఈ ఒక్క పత్రికను నమ్మురు, ఇక ఏ పత్రికను నమ్మకూరు. ఇది తెలంగాణ ప్రజా వెలుగు దినపత్రిక, మన మూడు పత్రికలు మాత్రమే. ఇక చూడుర్రి, యూరియా పరిశాన్ గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షిస్తున్న రైతులు, ఒక్కొక్కరికి 2 బస్తాలే లిమిట్ అయిపోయాయి. ఏడ ఖమ్మం జగిత్యాల జిల్లా, ఇది జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి ప్రాథమిక సహకార సంఘం వద్ద మంగళవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం పడిగాపులు పట్టారు. ఎరువుల సరఫరా తక్కువగా ఉన్నందున తలా 2 బస్తాలు మాత్రమే ఇస్తామనడంతో సుమారు 200 మంది రైతులు గంటల తరబడి వేచి చూశారు. రాష్ట్రంలో ఎరువుల పరిశాన్ మళ్లీ మొదలైంది. యూరియా కోసం రైతులు బారులు తీరక తప్పవని, పరిస్థితులు నెలకొన్నది, సరిపడినంత యూరియా లేదని, ఒక్కొక్కరికి కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తామన్నారు అధికారులు. దానికోసం గంటల తరబడి వేచి చూడడం తప్పడం లేదు. లేదంటే ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ఎరువులలో కేంద్రం భారీగా కోత పెట్టింది. ఎంత తక్కువ ఎరువులు వాడితే అంత ప్రోత్సాహకాలు ఇస్తామంటూ స్పష్టం చేసింది. ప్రోత్సాహకాల మోజుల్లో ఒత్తిళ్లకు తలగిన రాష్ట్రం ఉన్న కోటాలలో సర్దుబాటుకు పోయినందుకు సిద్ధమైంది. ఇక చూడుర్రే, కేంద్రం కోత, రాష్ట్రం వంత వత్తవాడుతుంది. ఇది రాష్ట్రాలకు ఎరువుల కోటాను కుదించిన కేంద్రం. రసాయన వాడకం తగ్గించాలంటూ ఆదేశాలు, ఎంత తగ్గిస్తే అంత ప్రోత్సాహకాలంటూ కేంద్రం. సబ్సిడీ భారం తగ్గించుకునే అందుకే విమర్శలు అంటూ ఒత్తిడికి తలగిన రాష్ట్రం, రైతులపై తీవ్ర భారం. ఇక చూడుర్రి, కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉంటాయి ఇట్లుండా, మనం నిజాలు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఉండేనా? ప్రజలారా నిజాలు మాట్లాడరు. కేసీఆర్ పరిపాలనలో ఇలాంటి పరిస్థితులు మీరు ఎక్కడైనా చూసారా? లేదు కదా. చూడురి, రోడ్డు మీద ప్రజాపాలన పేరుతో దరఖాస్తులతోనే రోడ్ల మీద నిలుస్తున్నారు. అప్పుడు ఒక 3 చనిపోయారు. ఇప్పుడు యూరియా బస్తాల కోసం రోడ్డు మీదకి వచ్చారు. మళ్ళీ రేపు పొద్దుగాల తెల్ల రేషన్ కార్డు కోసం రోడ్డు మీదకి వస్తారు. మళ్ళీ తర్వాత తెలంగాణ ప్రజల ఇంకొక మహా అద్భుతమైన ఘట్టం ఏంటంటే, నీళ్ళ కోసం కూడా రోడ్డు మీదకి వస్తారు. కరెంటు కోతలు ఆల్రెడీ వస్తున్నాయి, దానికోసం రోడ్డు మీదకి వస్తారు. మీరు చూడుర్రి, తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన పాలన అని చెప్తారు కదా, ఇగో ఇది ఇప్పుడు వాడుర్రి. తెలంగాణకు సంబంధించి ఎంత దారుణంగా ఉన్నది, ఎంత ఘోరంగా ఉన్నది, ఏంది పాలన, ఎవరి కోసం ఏమైపోతున్నది తెలంగాణ అని ఇప్పుడు ఆలోచించండి నా తెలంగాణ ప్రజలారా. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, మీరే ఆలోచించాల తెలంగాణ ప్రజలారా. ఏమైపోతున్నది, ఏం కథ, ఇంత ఘోరమా? ఆఖరికి ఎరువుల కోసం నా రైతన్న రోడ్డు. ఒకలేమో రైతులను చెప్పులతోనూ కొడతా అంటారు, ఇంకొకలేమో రైతులకు సంబంధించి రోడ్ల మీద రైతులు యూరియా బత్తాల కోసం, ఇంకో రైతేమో నీళ్ళ కోసం ఎదురు చూస్తారు. రైతు ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం తెచ్చుకోరు సోయి. అడ్డమైన ఎదవలు చెప్పిన దానికి ఈరోజు మార్పు మార్పు అనే పేరుతో జరిగిన అన్యాయం ఇది. తెల్లమొహాలు వేసుకొని చూసుకోర్రు. ఇక హాళ్ళ పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం పూర్తిగా కూడా